హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మనం హండీ చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా డెలీషియస్గా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. ముందే చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తాను. 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు బాగా కలుపుకుందాం. ఒక నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేస్తాం ఉల్లిపాయ. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సన్నా కట్ చేస్తే బాగుంటుంది. అందుకే ఫస్ట్ గ్రేవీ అయినా కొంచెం చిక్కగా వస్తున్నాను. 1/2 స్పూన్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం కలుపుకుందాం. ఇలా వాటర్ మొత్తం పీల్చుకున్న తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వాటర్ కనుక యాడ్ చేస్తుంటే చికెన్ అనేది నీట్ స్మెల్ వస్తుంది. సో ఇలా గట్టిగా అయిన తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లవంగాన్ని, ఇలాచి, సాజీర సన్నగా కట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వాళ్ళకి చికెన్ ఉడికించుకోవాలి. కూర ఉడికేటప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయింది.